లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరకు మజూరీ లేదు. స్వామి, మీరేం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్లో డ్రైవర్ స్వామి. ఓకే, సో ఈ బ్రీత్ ఎనలైజర్స్ ఏదైతే మీరు ఊదించేటారో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది బ్రీత్ ఎనలైజర్ అనేది మామూలు సివిల్లో చేయాలి స్వామి. అది అయ్యప్పల్ని పిలిచి అయ్యప్పల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప వేరే వాళ్ళకి ఏ ఉద్దేశమో తెలియదు. కానీ బ్రీత్ ఎనలైజర్ పెట్టి మొన్న ఇప్పుడు వారం కింద ఒక స్వామికి చేస్తే అది నార్మల్గా చేశారేమో అనుకున్నాము. నిన్న మొన్న ఇంకొకళ్ళు చేశారు. రాత్రి 23 అవర్స్ డ్యూటీకి వెళ్తే నేను నన్ను చేశారు. మార్నింగ్ 3:25 అయిన స్వామికి చేసి మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. మేము మా మీద ప్రెజర్ ఉందని చెప్తున్నారు. అంటే ఎంతమంది స్వాములు ఉంటారు డిపోలో? డ్రైవర్ మొత్తం 10 మెంబర్స్ ఉంటారు స్వామి. సో ఇప్పుడు ఇది గత ఇంతకు ముందు కూడా అంటే లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుందా? ఎప్పుడు లేదు స్వామి, ఫస్ట్ టైం. నేను 2007 నుంచి నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. 2000 నుంచి నేను మాల వేసుకుంటున్నా. ఇప్పటి వరకు నాకు ఇంతవరకు ఈ సన్నివేశం ఎప్పుడు జరగలేదు. ఎక్కడ లేదు కూడా, అసలు ఏ డిపోలో కూడా లేదు. ఓన్లీ మా డిపో ఒక్క దాంట్లోనే ఇప్పుడు రీసెంట్గా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి దగ్గర 5-6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను 5-6 ఇయర్స్ కూడా నేను మాలేసుకుంటున్నా ఉన్నా, ఒక్క నీరులు వేసుకోలేదు. ఇంతవరకు మమ్మల్ని బ్రీత్ ఎనలైజర్ పెట్టి చెక్ చేసింది లేదు స్వామి. సో మీ స్వాములందరూ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయం? స్వాములందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు స్వామి. చాలా నాకైతే చాలా గిల్టీగా, అసలు అయ్యప్పని నేను దీక్ష ఇంత నిష్టగా నేను దీక్ష చేసుకుంటుంటే నన్ను కావాలని ఇబ్బంది పెట్టినట్టే ఉంది స్వామి. ఇది అంటే మామూలుగా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ చేసి, వ్యక్తుల్ని టార్గెట్ అని కాదు స్వామి, మామూలుగా వీళ్ళు మరి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎక్కడా లేదు ఈ ఆర్డర్స్, ఎవరు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఎవరికి లేదు. కానీ మా డిపోలో ఒక దాంట్లోనే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎందుకు చేస్తున్నారంటే మా హెడ్ మా పైన చెప్పారు, దానికోసం చేస్తున్నాం స్వామి అని మా కింద వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అంటున్నారు స్వామి. ఓకే, మీరు అధికారులను అడిగారా మరి మా మనోభావాలు? ఇవాళ మార్నింగ్ రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నాను. నైట్ వాళ్ళు నిద్రపోతుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి మార్నింగ్ వచ్చిన తర్వాత అడుగుదాం అనుకున్నాను. మార్నింగ్ వచ్చిన తర్వాత మా స్వామికి చేస్తే అందరికి చెప్పాము స్వామి, ఇక అది ఇక వదిలేదు స్వామి. నేను చెప్పాను, ఇక మేము చెప్పామని మా సిఐ స్వామి చెప్పాడు. డిఎం గారికి కూడా చెప్దాం అనుకున్నా కానీ సిఐ గారు ఏమన్నాడంటే స్వామిని అది ఆర్ఎం సార్ కూడా చెప్పారు, వాళ్ళని అట్లా స్వామిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు అని సిఐ గారు చెప్పారు స్వామి. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి సన్నివేశాలు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను స్వామి. నేను స్వాముల్ని కించపరిచే, ఇది స్వాముల్ని కించపరిచేలా స్వామి. ఇప్పుడు బ్రీత్ ఎనలైజర్లో ఒకవేళ వచ్చిందనుకో స్వామి, బ్రీత్ ఎనలైజర్ ఏదైనా తప్పుండి ఒకవేళ వచ్చిందనుకో స్వామి, నేను దీక్షలో ఇది చేసినట్టు అవుతుంది కదా స్వామి. నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. అంటే ఒకవేళ బ్రీత్ ఎనలైజర్ తప్పుగా చూపించుంటే మీరు నేను సూసైడ్ చేసుకోవటం స్వామి. అంతకంటే చేయగలను నేను. నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను డ్రింక్ చేయడం కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేదు స్వామి. ఇక నేను ప్రతిరోజు బ్రీత్ ఎనలైజర్ ఊదుతాడు సివిల్లో ఉన్నప్పుడు. కానీ మాల్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఊదిచ్చి ఇబ్బంది పెట్టడం. అల్టిమేట్గా మీరు అవమానానికి గురైనా అంటారు? నాకైతే చాలా ఇబ్బంది. రాత్రి నుంచి నేను చాలా ఫీల్ అవుతున్నా స్వామి. మీ అధికారులకు మీరేం చెప్పుకోవాలి? నేను అదొక్కటే, అది అట్లా ఇబ్బంది పెట్టద్దు అనేది చెప్తున్నా స్వామి. నేను మా స్వామిని, నేను మా సిఐ స్వామికి కూడా అదే చెప్పాను. నేను మా సిఏ గారికి అదే చెప్పాను. నేను అంటే లేదమ్మా, నేను మాట్లాడాను, మేము మాట్లాడాము అందరూ ఆర్ఎం గారికి కూడా చెప్పాము. ఆర్ఎం గారు కూడా అసలు అది ప్రోత్సహించలేదు. ఆర్ఎం గారు కూడా అసలు అది ఎవరు చెప్పారని చెప్పేసి అన్నారని సిఐ గారు చెప్తున్నారు. సెక్యూరిటీ అత్యుత్సాహం అంటారా? సెక్యూరిటీ వాళ్ళ పై అధికారులు చెప్పిండని చెప్పేసి వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు స్వామి. నేను ఎందుకు, ఇదేంటి స్వామి ఎప్పుడు లేదు కదంటే మాకు పైనుంచి చెప్పారు స్వామి. ఇదిగో స్వామి మీకు రాసింది కూడా అందరినీ చెక్ చే ఊదీయమని చెప్పి రాశారని స్వామి కూడా, సెక్యూరిటీ స్వామి కూడా చెప్పాడు స్వామి మీకు.